హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వెయిట్ లాస్ కి ఎంతగానో ఉపయోగపడే హెల్దీ జ్యూస్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జ్యూస్ వెయిట్ లాస్ కి కాదండి గట్ హెల్త్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో క్యాలరీస్ అలానే ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది సెలెక్ట్ చేయకుండా హెల్దీ జ్యూస్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి ఇక్కడ మీరు బూడిద గుమ్మడికాయని లేతదైనా తీసుకోవచ్చు లేదా మొదటిదైన కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బుడిద గుమ్మడికాయని ఇలా సగం వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి బుర్ద గుమ్మడికాయ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది డయాబెటీస్ ని అలానే బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది అలానే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పని చేస్తుంది క్యాన్సర్ కళాల్ని పెరగకుండా చేస్తుంది గట్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అలానే ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ ఉన్న అంతా కూడా ఇలా తీసుకున్న తరువాత పై లేయర్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ బూడుద గుమ్మడికాయకి ఎక్కువగా టేస్ట్ అనేది ఏమీ ఉండదండి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కి బాగా చలువ చేసే గుణం ఉంటుంది కాబట్టి అంటే బాడీని వెంటనే చల్లబరచడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది ఆస్తమా పేషెంట్లు గానీ లేదా సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గానీ యూజ్ చేయకూడదు అలానే కోల్డ్ కాఫోన్ వాళ్ళు కూడా అంటే జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కూడా యూస్ ప్రెగ్నెంట్ లేడీస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంకా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలానే బాగా చిన్న పిల్లలు ఈ జ్యూస్ ని తాగకుండా ఉంటేనే మంచిది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ జ్యూస్ ని తాగాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకా స్కిన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి దీనికి ఎక్కువగా బాడీని చల్లబరిచే గుణం ఉంటుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇందులో కొంచెం అల్లం ముక్కని వేసుకుని గ్రైండ్ చేసుకుని తాగవచ్చు లేదంటే మిరియాలు కూడా వేసుకుని తీసుకోవచ్చు మిరియాలు గానీ లేదా అల్లం ముక్కను గానీ వేసుకుని గ్రైండ్ చేసుకుని జ్యూస్ తాగినట్లయితే ఎక్కువగా చలో చేయకుండా ఉంటుంది ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్ లో గానీ లేదంటే జ్యూసర్ జార్ లో గానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను జ్యూసర్ జార్ లో వేస్తున్నాను మీ దగ్గర జ్యూసర్ లేకపోతే మిక్సీ జార్ లో కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పల్ప్ ని సెపరేట్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పల్ప్ అనేది ఎక్కువగా ఉండదు జ్యూస్ ని మీరు సెపరేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గానే తాగేసేయచ్చు ఇందులో ఎటువంటి నిమ్మరసం అలానే తేనె వేయకుండా ఇలానే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నాచురల్ కూలెంట్ కాబట్టి ఇందులో ఎటువంటి నిమ్మరసం వేసినా కూడా వెంటనే జలుబు చేసే అవకాశం ఉంటుంది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది కదా అని రెగ్యులర్ గా తీసుకోకండి కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది అలానే శీతాకాలంలోను వర్షాకాలంలోను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ ని వారానికి ఒకసారి తీసుకున్నా సరిపోతుంది ఈ గుమ్మడికాయ జ్యూస్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందాలి అనుకుంటే లేవగానే పరగడుపున ఏమీ తినకుండా ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట సేపు ఏమీ తినకుండా ఉండాలి ఒక గంట తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ గానీ టీ కాఫీలు గానీ తాగొచ్చు ఇలా గుమ్మడికాయ జ్యూస్ ని తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జ్యూస్ మనకి ఆరోగ్యానికి అలానే వెయిట్ లాస్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది జ్యూస్ ని ఇలా తీసుకున్న తర్వాత దీని ఫ్రిడ్జ్ లో పెట్టి తాగకండి ఎందుకంటే ఇందులో చదువు చేసే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నట్లయితే వెంటనే జలుబు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యూస్ వెంటనే నార్మల్ టెంపరేచర్ లో ఉండగానే ఈ జ్యూస్ ని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వెయిట్ లాస్ కూడా ఉపయోగపడే ఈ యాష్కట్ జ్యూస్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం బార్తీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్